పాత బట్టలు వేయచ్చుగా అమ్మ, చినిగిపోయా అన్ని నాకు. పాత బట్టలు లేవిడ నా కోసమే లేవంటే ఏందమ్మా, నువ్వు వేసుకునే కొత్తవే కదమ్మా, నాకు ఇయ్యచ్చు కదా, నేను వేసుకుంటే నీకు తీసేయాలా. చాలా చల్లిగా ఉందమ్మా, ఏమైనా పాత చెద్దళ్ళు బోంతలు ఉంటాయ్యమ్మా. పాత చెద్దలు లేవు, నేనే ఇక్కడ చలి పెడుతుంటే మళ్ళీ నువ్వేడం అంటున్నావమ్మా. నేను పాత గొద్దలు వేసుకొని పడినా పో పో. చైనిక రొట్టెలు లేవు, పాత బట్టలు లేవు, బోంతలు లేవు, చలి కప్పనికి నువ్వెందుకు ఇక్కడ. మన ఇద్దరం కలిసి అడుక్కుందాం. ఇంద్రా గింత లైట్ అయింది, తీసుకొని వచ్చిన. ఓయ్ నన్ను ఎందుకు పట్టుకొని వచ్చిరు? ఎందుకా, ఎందుకు పట్టుకొని వచ్చినమ్మా చెప్పరా? ఏం పేరు నీది? నా పేరు రేవంత్. ఏంద్రా గోపింద్ ఏమంటే రేవంత్ ని తెచ్చినావు? అదేంది సార్, ఇక పేరు అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని సెట్ అయినాయి సార్. ఏంది ఒక్కడదేమంటే ఒక్కరి తెచ్చినా, ఏమైనా నీకు అక్కలుందా? సార్ మీరు పేరు తప్పు చెప్పి తప్పించుకోవాలని చెప్తున్నారు సార్. అట్లెట్లా చెప్తాడు? ఏ నా పేరు రేవంత్, మా గలీలో అడుగు, అందరు నన్ను రేవంత్ అని పిలుస్తారు. కాదు సార్, మీరు గల చెప్తున్నాడు. మీరే గోపి సార్, డబ్బులు తీసుకోవాలి. ఏం చేసినావు? కమిషన్ ఇవ్వకుండా ఏం చేయకుండా? నేను మా గల్లీలో ఉంటాను, నేను ఎక్కడ పోతా? ఇగో వీడు అబద్ధం మాట్లాడుతున్నాడేమో. బాస్ వీడే అబద్ధాలు ఆడుతున్నాడు సార్, వీడే గోపి తప్పించుకోవాలని చేస్తున్నాడు. ఎన్ని చేస్తున్నావు పైసలు? చాక్లెట్లు లాలిపాప్లు అన్ని పంచినావు, ఏడికైనా వచ్చినాయి నీ పైసలు. అవన్నీ నేను జమ చేసుకున్న పైసలు బట్ట కోసం. జమ చేసిన పైసలా? నేను మా దోస్తులతో తీసుకున్నాను ఆ బట్ట. నీకెందుకు కొడతా బిడ్డ? కానీ కొడతా చెప్తాను, ఇంకోసారి మా ఇంటి మా గల్లీలోకి వచ్చినాక అక్కడనే పొందు పెడతా. అబ్బా నువ్వు అట్లా కూడా చేసావా? సరే పో పో పో. పెడతా అలాని పట్టుకోసారా? అర్థమైందా? ఏం చేయలేదు సార్, ఆయననే తీసుకొని వచ్చిన గోపిని. మరి మంచి చేయాలా, ఇక పో. సారీ సార్, ఆయననే గోపి మనకి అట్లా చలికాలు చెప్పి మనం తప్పించుకున్నాడు సార్.